హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్. నేను కాకరకాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో కాకరకాయ టమాటా కర్రీ కోసం నేను ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను, ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో గిన్నె అనేది హీట్ ఎక్కిందండి, నేను దీంట్లో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను ఇది వచ్చేసరికి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. అవి వచ్చేసరికి జీలకర్ర ఆవాలు, ఒక కొంచెం శనగపప్పు అండి, శనగపప్పు కూడా వేసుకున్నాను. అంటే దాంట్లో కలిపేస్తుందన్నమాట అన్నీ. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ తొందరగా మాడిపోతుంది కదా, అందుకోసమని సిమ్లో చెప్పెట్టి చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ మాడకుండా కూడా ఉంటుందన్నమాట. సో కాస్త పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీలో ఎంతమందికి కాకరకాయ టొమాటో కర్రీ అనేది తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది అందరికీ తెలియదు ఫ్రెండ్స్, జస్ట్ నేనైతే ట్రై చేశాను ఒకసారి, బాగా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి కాకరకాయ ముక్కలండి. నేను తోలు తీసేసి ఇలాగా ఉప్పు అండ్ పసుపు వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలా సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. దీనివల్ల చేదు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ముక్కలు దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రై అవ్వకముందు వేస్తే అవి అలాగే పచ్చిగా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఒక 10 మినిట్స్ పట్టిందండి ఇది ఫ్రై అవ్వడానికి నాకు, ఎందుకంటే కొంచెం కాకరకాయలు కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 to 3 టొమాటోస్ వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 స్మాల్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. సో టొమాటోస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనకు అలాగే ముక్కలుగా ఉండకుండా బాగా ఫ్రై అయిపోవాలి. సో చూసారు కదా, సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మొత్తం కర్రీ కూడా నేను ఇక్కడ మూత పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. సో మనకి టొమాటోస్ అన్నీ బాగా ఉడుకుతాయన్నమాట మంచిగా. సో మూత తీసి చూసిన తర్వాత టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా టేస్ట్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ దీని కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను కదా, దీంట్లో కొద్దిగా మాత్రమే చూసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడ కారాన్ని యాడ్ చేసుకోండి. ఎట్లా లేదన్నా కాకరకాయ ముక్కలకి కొంచెం, కాకరకాయ కర్రీలో కొద్దిగా కారం అనేది ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకు దాని చేదు వల్ల మనకు కారం ఎక్కువగా తెలియదు అనమాట. అందుకే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కారం వేసుకున్నాము. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే మనకి అంతా కూడా బాగా పడుతుందన్నమాట, మసాలా అంతా కూడా.
హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు. ఒక సో రెండు ఇప్పటికి నిమిషాలు అలా వచ్చేసరికి మూత పెట్టి ఆఫ్టర్నూన్ సిమ్లో బ్లాగ్ ఉంది. పెట్టుకున్నట్టు అయితే టైం మనకు కారం వచ్చేసరికి అంతా కూడా ఇవాళ పచ్చి వాసన అవ్వండి. లేకుండా అండ్ బాగా ఇప్పుడే కర్రీ కూడా టేస్టీగా చేశాను, వస్తుంది కాకరకాయ అన్నమాట. టమాటా కర్రీ మీకు ఆల్రెడీ షేర్ సో చేస్తున్నాను, చూసారు చూసారు కదా కదా మీరు ఆల్మోస్ కాకరకాయ రెడీ అయిపోయిందండి టమాటా కర్రీ కర్రీ అనేది. చాలా బాగుంటుంది, సో తప్పకుండా అందరూ ట్రై ట్రై చేయండి. చేసి ఎలా న్యూ ఉంది అనేది అకౌంట్ తప్పకుండా నాకు అనుకుంటున్నా. కామెంట్ సెక్షన్ లో అండ్ చెప్పండి. ఇప్పుడు ఇట్స్ ఓకే, వచ్చేసరికి బాయ్. రైస్ కడుగుదాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట, నాకు మా మమ్మీకి. అండ్ అన్నయ్య వచ్చేసరికి ఎక్కడ ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళాడు అనమాట. అండ్ ఇప్పుడు అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోయాడు, సో ఇంకా నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయాడు అనమాట. అండ్ నేను ఇంకొక 2-3 డేస్ పడుతుంది, ఒక 3-4 డేస్ అలా పడుతుంది. నిన్న ఎందుకు వెళ్ళలేదంటే నేను ఆల్రెడీ ముందు బ్లాగ్ లో షేర్ చేశాను కదా, సో అదనమాట సంగతి. సో ఇప్పుడైతే టైం టైం వచ్చేసరికి 12 అవుతుంది, మమ్మీ 1:30 అట్లా వస్తుంది అనమాట. అండ్ 1:30 వస్తుంది. ఇంకా నేను రైస్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కర్రీ అయిపోయింది కాబట్టి రైస్ అనేది వండాలి అనమాట. రైస్ కుక్కర్ ఉంది కదా, రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను. సో ఇంకా ఇంకా ఏంటండి విశేషాలు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఏరుతున్నాను అనమాట రాళ్ళు అనేసి. ఇంకా మీరేం మీరు లంచ్ లో ఏం తిన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ కాకరకాయ టమాటా కర్రీ ఒకటే చేశానమాట. ఏంటంటే నాకు కొంచెం ఇంకా కొంచెం ముందండి త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు, సో నా వాయిస్ అనేది చేంజ్ వస్తే కనుక తప్పకుండా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే వాయిస్ అస్సలు కొంచెం త్రోట్ అనేది చేంజ్ జలుబు కొంచెం తగ్గాక త్రోట్ వాయిస్ అనేది అలాగే ఉంటుంది కదా, ఒక 3-4 డేస్ వరకు ఉంటుంది ఆ వాయిస్. సో ఇంకా కొంచెం తగ్గితే సరిపోతుంది, వాయిస్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో బ్లాగ్ అనేది చూస్తూ ఉండండి, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అనేది. సో తప్పకుండా చూస్తూ ఉండండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇంకా రైస్ కడుగుదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా రైస్ కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తే అన్నం అయిపోతుంది. సో ఒక 2 టైమ్స్ మాత్రం నేను ఈ పంప్ వాటర్ తో కడుగుతానండి, ఇంకా మళ్ళీ ఒక 2 టైమ్స్ మాత్రము మామూలు మనకి ఉంటుంది కదా మంజీర వాటర్ ఉంటుంది కదా దాంతో కడుగుతాను అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ నేనే వంట చేస్తానండి, ఇంకా పాపం వచ్చాక విడివిడిగా తింటుందని చెప్పేసి నేనే చేస్తాను అనమాట. ఎప్పుడు తనే చేసుకోవాలి కదా, ఒక్కతే తనకి తిని తిని బోర్ ఉంటుంది కదా. సో అందుకని నేను ఇక్కడికి వచ్చిన ఆల్మోస్ట్ వేళ తన వర్కింగ్ డే ఉండుంటే ఆల్మోస్ట్ నేనే చేస్తాను అనమాట, రెసిపీస్ ఏమైనా కూడా నేనే చేస్తాను. ఇంక ఈరోజు టైం లేదు కాబట్టి నేను నానే పెట్టట్లేదండి బియ్యం మాత్రం, సో డైరెక్ట్ పెట్టేస్తున్నాను అనమాట. రైస్ కుక్కరే కదా ఇంకా దాంట్లో పెట్టేస్తే అది అయిపోతుంది. సో రైస్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, ఇంకా అది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి మా బా కిటికీలో నుంచి వ్యూ అనమాట, బయట ఎంత ఇలా ఉంటుంది గ్రౌండ్ లాగా మొత్తము. అండ్ ఎదురుగానే ఒక షెడ్ కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసరికి వినాయకుడిని పెడతారండి వినాయక చవితి అప్పుడు. చాలా బాగా చేస్తారనమాట వినాయకుడు వినాయక చవితి మాత్రం ఇక్కడ. అండ్ 5 డేస్ ఆర్ సంథింగ్ ఎంత 5 డేస్ ఆర్ 9 డేస్ ఏమో ఉంచుతారు వినాయకుడిని. అండ్ పూజలు అవి కూడా చాలా బాగా అందరు కలిసి చేస్తారనమాట. అండ్ నిమజ్జనం రేపు నిమజ్జనం అనగా ఈరోజు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, డ్యాన్సెస్ అవన్నీ కూడా బాగా చేస్తారనమాట. అండ్ చాలా ఎంజాయ్గా ఉంటుందండి వినాయక చవితి అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకో షేర్ చేయాలనిపించింది మీకు, మీతో నేను షేర్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసరికి టైమ్ 12:45 అట్లా అవుతుంది మధ్యాహ్నము.
సో ఇంకా నేను వంట అన్ని కూడా ఫినిష్ చేసేసాను. సో ఇంకా లంచింగ్ కావలేదు. సో మీరు లంచ్లో ఏం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను సో నేను లంచ్లో వచ్చేసరికి కాకరకాయ టమాటా కర్రీ చేశాను. కాకరకాయ టమాటా కర్రీ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఇలాగే చేస్తారా, ఇంకేదన్నా మెథడ్లో చేస్తారా అని కూడా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా లంచ్ అనేది అవ్వలేదు, మా మమ్మీ వచ్చేసరికి 1:30 అట్లా అవుతుంది అనమాట. సో అప్పుడు లంచ్ చేస్తాము ఇద్దరం కలిసి కూర్చొని. అండ్ నేను నిన్న వచ్చేసరికి హోమ్ మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. తప్పకుండా ఎవరైనా చూడలేని వాళ్ళు కనుకుంటే తప్పకుండా చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఏంటి ఫ్రెండ్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అని కూడా చెప్తాను మీకు. సో ఎవరికైనా సరే వాళ్ళకి ఇల్లు లేదని, ఏదైనా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళేం పెద్ద హై లెవెల్గా వాళ్ళు చూపించుకోవాలని అయితే అనుకోరు కదా. సో వాళ్ళు ఉండాలనుకునే దాంట్లోనే వాళ్ళు ఉండగలుగుతారు. మిడిల్ క్లాస్ అనుకోండి, మిడిల్ క్లాస్ లానే ఉంటుంది. లో క్లాస్ వాళ్ళు లో క్లాస్ లాగానే ఉంటారు. సో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఇంకా హడావిడి చేసేసి మనము మన లైఫ్ని స్పాయిల్ చేసుకోలేము కానీ. సో ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, మాకు చాలా మంది అండి, నేను చిన్నప్పటి నుంచి ఇది ఫేస్ చేస్తున్నాను. ఎప్పుడైతే మా డాడీ చనిపోయారో అప్పటి నుంచి దాదాపు నేను ఫేస్ చే నేను కానీ మా మమ్మీ కానీ మా బ్రదర్ కానీ ముగ్గురం ఇది మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం అనమాట. ఏంటి అంటే, మీకు ఇల్లు లేదు, ఇల్లు లేదు అన్న మాటకి మాకు అసలు చాలా బాధ అనిపించేది అనమాట. ఆ మాటకి అందరికీ ఉండవు కదండి, అందరికీ అన్నీ ఉండాలనైతే రూల్ లేదు. ఎవరికి ఉండే దాంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఎవరికి ఉండాలనుకున్న దాంట్లో వాళ్ళు ఉంటారు. సో ఒకరు కామెంట్ చేసినంత మాత్రాన మనం ఏం పెద్ద కొనేయాలి, ఇల్లు కొనడం అంటే అంత చిన్న విషయం ఏం కాదండి. ఇప్పటి రోజుల్లో అయితే అది కూడా హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే చాలా కష్టం. దగ్గర దగ్గర మనకి నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ ఏదన్నా లోపల ఏరియాలో కొన్నా కూడా 50 లాక్స్ లేనిది. మనకి ఇల్లు మాత్రం ఈ రోజుల్లో రావట్లేదండి. ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా మాత్రం, ఎంత ఏదున్నా మాత్రం చిన్నప్పటి నుంచి తను ఒక్కతే కష్టపడి, మా మదర్ ఒక్కతే అన్ని చదివించి కష్టపడి పెంచుకుంటూ వచ్చిందనమాట. సో తనని చూసి కూడా అసలు అలా అంటారంట, అవన్నీ తెలిసి కూడా అంటూ ఉంటారండి కొంతమంది మాత్రం. ఇంకా వాళ్ళని రోడ్ మీద కుక్కలు మొరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళని పట్టించుకోకుండా అలా మన లైఫ్ అనేది మనం ముందుకు వెళ్ళిపోవాలన్న నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనము ఫీల్ అయ్యి అన్ని టెన్షన్స్ పెట్టుకుంటే అది మనకి అంత మంచిది కూడా కాదు. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఈ విషయం నేను ఎందుకు ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాను అంటే, ఇంకా ఇప్పుడు మా మదర్ వాళ్ళు వచ్చేసరికి ఇల్లు కోసం ఇల్లు కొనాలని చెప్పేసి సెర్చ్లో ఉన్నారండి. నా మ్యారేజ్ అయిపోయాక కొనాలి అనుకున్నారు. నా మ్యారేజ్ ఒక 1.5 ఇయర్ అవుతుంది. సో నా మ్యారేజ్ అయిపోయాక నేను కొందామనేసి అనుకుంటున్నారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి సర్చింగ్లో ఉన్నారు, ఇల్లు కొందామనేసి సర్చింగ్లో ఉన్నారు. సో తప్పకుండా నేను నా ముందు బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఒకవేళ తీసుకుంటే కనుక ఎలాంటి ఇల్లు తీసుకున్నారు, ఎంత పడింది, ఎంత స్క్వేర్ ఫీట్, అంటే ఫ్లాటే చూస్తున్నారండి, అపార్ట్మెంట్లోనే తీసుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే ఇండివిజువల్ కొనేంత స్టేజ్ అయితే లేదండి. సో ఫ్లాట్స్లోనే చూస్తున్నారనమాట. సో అది ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. గవర్నమెంట్ జాబ్ ఉంది అనగానే లక్ష లక్షలు వచ్చి పడిపోతాయి అన్న ఫీలింగ్ మాత్రం అది భ్రమ అనుకోవాలి నిజంగా. ఏదైనా ప్రైవేట్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్కున్నంత లగ్జరీ గవర్నమెంట్ జాబ్కి మాత్రం ఉండదండి. మిడిల్ క్లాస్లోనే ఉంటాము ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా సరే. సరే ఓకే, లైఫ్ లాంగ్ మనకి సెక్యూరిటీ ఉండొచ్చేమో గవర్నమెంట్ జాబ్ అండ్ రిటైర్ అయినాక మనకు కొంత మనీ అనేది వస్తుంది కదా. సో అది ఓకే, అది బాగా. సో అది ఇంకా ఇది అనమాట నేను చెప్పాలనుకుంటుంది. సడన్ గా వాళ్ళు సర్చింగ్లో ఉండేసరికి అందరూ ఈ మాటలు అన్నారు, ఎంత బాధ అనిపించిందో అన్న ఫీలింగ్ నాలో కలిగి ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకున్నాను. దీంట్లో ఎవరినైనా కించపరిచినా కానీ, ఏదైనా తప్పుగా మాట్లాడినా కానీ నన్ను క్షమించండి. సో మేము పడ్డ కష్టం అండ్ మమ్మల్ని అన్న మాటలు అనేది మీతో షేర్ చే మాకు బాధ అనిపించింది అనమాట, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో ఇది పడుతూ ఉన్నాము కానీ వాళ్ళు అన్నంత మాత్రాన మనం కొనాలంటే అది మన మన వల్ల కూడా కావాలి కదా.
సో అందుకనమాట ఇంక ఇప్పుడైతే నో ప్రాబ్లమ్స్, ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఇంకా ఇల్లు కొనాలి అని చెప్పేసి సర్చ్లో ఉన్నారు. సో తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకోవాలనే ఫిక్స్ అయిపోయారనమాట. సో తీసుకున్న తర్వాత అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఇంతేనండి, ఇక్కడితో నా బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో నా బ్లాగ్ తప్పకుండా రెసిపీ అనేది కూడా ట్రై చేయండి. సో నా బ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కనుక క్లిక్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక ట్యాప్ చేస్తే ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ప్రతి వీడియో అంటూ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు నా బ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.